సంచలనం విజయం సాధించిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అతని సోదరుడు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక హీరోయిన్ శాలిని పాండేని పెదవి ముద్దు పెట్టుకున్నట్లు ఉన్న పోస్టర్ను వదిలారు. ఈ పోస్టర్ బస్సులపై కూడా బాగా ఆటకట్టుకుంది, ప్రమోషన్కు బాగానే ఉపయోగపడింది. అయితే ఇలాంటి పోస్టర్స్ ఏంటి సినిమాలు అంటావి తీస్తున్నారంటూ సమాజాన్ని సినిమా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ చేసిన కామెంట్లు అందరికి తెలిసిందే. అదే అర్జున్ రెడ్డి సినిమాకు పెద్ద పబ్లిసిటీ అయ్యి అనూహ్యంగా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సినిమాలో మసాలా సన్నివేశాలు, ఘాటు ముద్దులు, రొమాన్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఎమోషన్ బాగా చూపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్జున్ రెడ్డి సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఇన్ని ముద్దులు ఉంటాయని మీకు ముందే తెలుసా అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు శాలిని ఇచ్చిన సమాధానం షాకింగ్గా ఉంది. నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు లిప్ కిస్ ఉందని, రొమాంటిక్ సీన్ ఉంటాయని చెప్పారు. అయితే ఇన్ని కిస్సులు ఉంటాయని, హీరోతో పెదవి ముద్దులు ఉంటాయని చెప్పలేదు. నిజంగా సినిమాకి ముందు ఇలా ఎక్కువ ముద్దులు పెట్టాల్సి ఉంటుంది అంటే కనుక ఒప్పుకునేదానేమో, కానీ అర్జున్ రెడ్డి సినిమా ఎప్పటికీ నా కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పుకొచ్చింది. అప్పట్లో శాలిని పాండే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి.